మ్యూజిక్ షాప్ మూర్తి టైటిల్ చాలా బాగుంది, చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఏదో పాత తరం టైటిల్ లాగా ఉన్నా కూడా కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది, కాకపోతే ఎమోషన్స్ అయితే ఎక్కడికి పోవు. మా తాత బ్రో దీంట్లో హీరోగా యాక్ట్ చేయబోతున్నాడు, దాంతోపాటు ఎప్పటి నుంచి అనుకున్నాం భవనచంద్ర గారు, ఆమ్ని గారు లెజెండ్స్, వాళ్ళతో ఇంటర్వ్యూ చేయాలని ఎప్పటి నుంచి అనిపించింది కానీ కుదరలేదు. హాయ్ సార్, నమస్తే. అశోక్ గారు నమస్తే సార్. చాందిని మేడం నమస్తే సార్. తాత బ్రో మీతో ఏంటి హీరోనా మెయిన్ లీడా లేకపోతే? హీరో కాదు, ప్రధాన పాత్ర అంతే. అందరు దీంట్లో మెయిన్ మెయిన్ పాత్రలే, మేడం గారు, ఆమని మేడం గారు, ఆమె చాందిని అమ్మ, బాలచంద్ర అన్న, అమిత్, ఎవరికి వాళ్ళు ప్రధాన పాత్రలు అండి. అది సార్ భాను గారు చాలా సెలెక్టివ్గా చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఏ క్యారెక్టర్ పెడితే ఆ క్యారెక్టర్ మీరు చేయరు, చాలా సెలెక్టివ్గా చేస్తూ. ఏంటి సార్ అంత చాలా సినిమాలు చేస్తుంటారు, చాలామంది డైరెక్టర్లను చూస్తుంటారు, మీరు చూడండి డైరెక్టర్ కాదు ఏం కాదు, ఎందుకు కనెక్ట్ అయ్యారు ఈ క్యారెక్టర్కి? ఎందుకంటే దిస్ ఇస్ డౌన్ టు ఎర్త్ సబ్జెక్ట్. ప్రతి కుటుంబంలో, ఎస్పెషలీ ప్రజెంట్ జనరేషన్లో, ప్రతి కుటుంబంలో జరిగే కాన్ఫ్లిక్ట్, అది పాయింట్ కింద తీసుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ స్టోరీ నేరేట్ చేసినప్పుడే ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్, ఎందుకంటే టుడేస్ హ్యాపెనింగ్, టుడే ద థింగ్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఎవ్రీ ఫాదర్ అండ్ సన్, బిట్వీన్ ఎవ్రీ ఫాదర్ అండ్ డాటర్. ఈ జనరేషన్ గ్యాప్ చాలా వచ్చేసింది, ఎస్పెషలీ ఆఫ్టర్ 2000. టుడేస్ జనరేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఫర్దర్గా మ్యారేజెస్ కూడా ఎలా ఉంటాయంటే, ఎందుకంటే గుళ్ళో పెళ్లి చేసుకుంటాం, నీకు దిగున్న ఫ్రెండ్స్ని గీతం ఒక రిసెప్షన్ లాగా పిలిచి అందరం పిలవండి, అందరు వెల్కమ్, మమ్మల్ని ఇది ఇంట్రడ్యూస్ చేసి విష్ చేస్తారు. దట్స్ ఎనఫ్. వై వేస్ట్ మనీ ఫర్ మ్యారేజెస్ అంటున్నారు. అండ్ టుడే ది గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ హ్యాపీ, వై షుడ్ బి మ్యారీ? లెట్స్ లివ్ టుగెదర్, లెట్స్ లివ్ టుగెదర్, లెట్స్ హ్యావ్ అ చైల్డ్, ఓకే? దెన్ సపోజ్ టుమారో వీ డోంట్ అగ్రీ విత్ ఈచ్ అదర్, మన ఇద్దరికి పుత్తు కుదరలేదు అనుకోండి, మీ దారి మీరు వెళ్ళండి, మీరు ఎవరైనా లవ్ చేసుకోండి, నేను ఇంకో పెళ్ళి కావాలంటే చేసుకుంటాను, లేకపోతే నేను ఈ పిల్లలతో నేను హ్యాపీగా ఉంటాను. మీరు ఓకే చేస్తారు సార్? మీ పిల్లలకి మీ గ్రాండ్ డాటర్స్కి అలాంటి అవకాశం వస్తుంది? నేను దానికే రాబోతున్నాను. నేను ఇంతకుముందే చెప్పాను, మా కొడుక్కి ఒకసారి రే ఒక మంచి అందమైన అమ్మాయిని చూస్తున్నాను రా నేను, అంటే ఎప్పుడు పెళ్ళి అన్నారు. అదే నువ్వు ఇప్పుడు చెప్తానంటే, నేను చెప్పడం ఏంటంటే నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు, నాకోసం కదరా, నీకోసం, నా కోసం నువ్వు చూసేది ఏంటి డాడీ అమ్మాయిని, నేను లైక్ చేయాలి అమ్మాయిని, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ హర్, నాట్ యూ. సో హౌ ఇస్ ఇట్ కెమిస్ట్రీ, మా ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంది, మీకు ఎలా తెలుస్తుంది? యూ థింక్ యూ నో మీ యాజ్ అ ఫాదర్ అండ్ సన్ అంతవరకే, బట్ యాజ్ ఎ హస్బెండ్ మై వైఫ్ విల్ కమ్ టు నో మీ అండ్ దేర్ విల్ బీ సర్టన్ థింగ్స్ విచ్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ టు యూ. హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చిన చాలా ఉంటాయి, అవన్నీ మీకు చెప్పలేము కదా. సో నాకోసం మీరు అమ్మాయి చూడడం ఎందుకు? నేనే చూసుకుంటాను అమ్మాయిని, నాకు సెట్ అవ్వాలి, మా ఇద్దరు కనెక్ట్ అవ్వాలి, మా వైబ్రేషన్స్ రెండు సింక్ అవ్వాలి, అప్పుడే పెళ్లి చేసుకుంటాను. సూపర్ సార్. శివ గారు ఏంటి సార్ చాలా డిస్ట్రిబ్యూషను, తర్వాత ఇక్కడికి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, మీ జర్నీ చాలా పెద్దది, ఏంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటి, తర్వాత సినిమా ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అయింది సినిమా, అనే ఫ్యాషన్ ఎట్లా వచ్చింది మీకు? ఏముందండి, చిన్నప్పటి నుంచి చూసి మనం పెరిగిందంతా సినిమా మీద, ఇంకా సినిమా అంటే ఇష్టం. ఇంకా అంటే బేసిక్గా స్టోరీస్ రైటర్ అనేది నా ఇంట్రెస్ట్, సో దాని ద్వారా ఇంకా ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి ఇంకా డెసిషన్ తీసుకున్నాను ఫైనల్గా. ఎవరైనా ఫస్ట్ సినిమా అంటే రామ్ కామ్కి వెళ్తారు, చిన్న లవ్ స్టోరీ పెట్టుకుంటారు, ఏదో చిన్న ఫ్లాష్ బ్యాక్ లేదో చిన్న ఊర్లో జరిగిన సంఘటన తీసుకుంటారు, దాని షుగర్ పెప్పర్ యాడ్ చేసి, సాల్ట్ పెప్పర్ యాడ్ చేసి కొట్టేస్తారు. కానీ ఏంటి ఇంత ఎమోషన్ డ్రైవ్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ప్రతి మనిషికి ఒకటి ఉంటుందండి, మీకు కామెడీ సినిమా నచ్చచ్చు, ఇంకొకరికి యాక్షన్ సినిమా నచ్చదు. నా జోనర్ ఏంటో అంటే డ్రామా జోనర్ ఉన్నది, నేను ఎక్కువ చూసేది కూడా డ్రామా సినిమా చూస్తాను. సో దానికి రిలేటెడ్గా ఈ స్టోరీ ఉంటుంది, సో అలా రాసుకున్నాను. ఏంటి ఎక్కడండి, ఎక్కడ ఎక్కడ మ్యూజిక్ షాప్ మూర్తి ఎక్కడ కనెక్ట్ అయింది మీకు? క్యాసెట్లు అవన్నీ చూస్తుంటే ఎక్కడో లైఫ్లో ఎక్కడో చూసిన సంఘటనలు ఉంటాయి? అంటే బేసిక్గా చూసిన సంఘటనల కన్నా అండి, బేసిక్గా నాకు ఎక్కడ అంటే దీని మూలం ఎక్కడి నుంచి అంటే ఛాలెంజ్ అనేది కావాలి ఒక స్టోరీకి, ప్రతి స్టోరీకైనా ఛాలెంజ్ కావాలి, అది కింద నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళాలి. సో ఆ కథలో భాగంగానే నాకు ఇంక మ్యూజిక్ షాప్ మూర్తి అనేది అక్కడ అంటే ఎవరిని చూసింది కాదు, అంటే చూసి ఇన్స్పైర్ అయ్యింది రాసింది కాదు, జస్ట్ ఫిక్షనల్గా వచ్చింది అంతే. ఏంటి సార్ భానుగారు, భానుచంద్ర గారు, ఆమనే గారు మంచి మంచి యాక్టర్స్ తీసుకున్నారు, ఏంటి ఇంపార్టెన్స్ ఉంటుందా వాళ్ళు?
100% అండి. ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ ఒక ఒక స్టార్ట్ ఉంటుంది, ఒక ఎండ్ ఉంటుంది. ఈ ఆర్క్లో వాళ్ళ క్యారెక్టర్ చేంజెస్ ఉంటాయి, సో మొత్తం అంత ఎమోషన్ అంతా మారుతుంది. సో ప్రతిదానికి ఒక అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఎండ్ పాయింట్ ఉంటుందండి. అది ఊరికే వచ్చి వెళ్ళిపోయారు అన్నట్టు ఉండదు ఏది. సో ఎవరీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్లోజింగ్. సూపర్ చాందిని గారు, ఏంటంటే చాలా రోజులు కనపడి మీరు ఎన్ని రోజులైంది? సూపర్ అండి. ఏంటి ఎట్లా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఇందులో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? ఒక 25-year-old అమ్మాయి, తనకి మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్తోని దాన్ని కెరియర్ కింద చేసుకోవాలనుకున్నప్పుడు, అదే మ్యూజిక్ని హాబీ కింద చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేసే పేరెంట్స్, కెరియర్ అనేటప్పటికి ఎందుకు గో జెనరిక్ అని ఒక బ్యాక్లాష్ వచ్చినప్పుడు తను అది ఎలా ఎదుర్కొంటుంది, ఆ టైంలోని తనకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్షిప్ అవుతుంది ఒక అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్తో, అది మూర్తి, ఆయనతో జర్నీ ఎలా ఉంటుంది, అది దానివల్ల ఇద్దరు ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అవుతారు, సొసైటీ ఎలా అనుకుంటుంది, హౌ పీపుల్ మిస్ఇంటర్ప్రెటెడ్, ఒకరి వల్ల ఒకరు ఎలా మారారు, ఎలా ఒక ఎవరు అర్థం చేసుకోలేని ఒక సొసైటీలోని హౌ దే ఫౌండ్ ఈచ్ అదర్ అనే ఒక కైండ్ ఆఫ్ లైన్లో వెళ్తారు. సూపర్ అండి. ఇంట్లో హీరో ఉంటారండి లేకపోతే ఆయనే హీరో? ఉన్నాయండి హీరో. హీరో ఉన్నాడా? కదా హీరో. సూపర్. మిస్టర్ అజయ్ ఘోష్ బ్రహ్మాండంగా చేశాను. హీఈస్ గివెన్ లైఫ్ టు ది క్యారెక్టర్. సూపర్ అజయ్ గారు. ఏంటన్నా అజయ్ ఘోష్ ఎక్కడ, మా గుంటూరులో ఘోషులు ఎక్కడ ఉంటారు, ఎక్కడది అజయ్ ఘోష్? ఇది మా బెంగాల్ నేమ్ అజయ్ కుమార్ ఘోష్. నాన్న కమ్యూనిస్టోడు కాబట్టి అక్కడ నుంచి వచ్చింది. ఆయన ఆ పేరు పెట్టుకున్నాడు. పిల్లలు నా కొడుకుల పేర్లు కూడా ఆయన పెట్టాడు, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్. ఇవన్నీ ఎట్లా అన్ని ఆ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు మ్యాక్స్ సినిమాల్లోకి రారా? ఎవరు అన్నారా? ఎవరు వచ్చారు? అయ్యో అసలు ప్రజానాట్య మండలి మీద బ్యాన్ పెట్టిన తర్వాత మద్రాసు వెళ్ళి వాళ్ళ నాన్నగారు కానీ వీళ్ళందరూ కూడా మద్రాసు వెళ్ళి తెలుగు సినిమా పరిసరం నిలబెట్టిన వాళ్ళు వాళ్ళు. అంటే నాటక సమాజం మీద ప్రజానాట్య మండలిలో ఉన్నారు, ప్రజానాట్య మండలిలో ఉన్నారు, నాటక సమాజంలో సినిమాలు తక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఎవరు? నేనా? అంటే ఫస్ట్ నుంచి కూడా ఫ్యామిలీ కూడా కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అవ్వడం, నేను ఆ బ్యాక్గ్రౌండ్లోనే ఉండడం, ఆ తర్వాత కొంచెం బయటికి రావడం, పెళ్లి చేసుకోవడం, పని కోసం రకరకాల పనులన్నీ చేయటం, దీంట్లో నాకు ఒక ఇది ఉంది, యాంబిషన్ ఉంది. ఇది అది మనం ఏమైనా పేద కుటుంబం అవటం దీంట్లోకి రావాలంటే మామూలు విషయం కాదు కదా. అయితే స్నేహితులు మెయిన్గా మంచి మంచి స్నేహితులు తోడవడం, అందులో కవులు, కళాకారులు, రచయితలు వీళ్ళందరూ నాకు ఇది అవ్వడం, ఆ సర్కిల్ నుంచి అట్లా 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 ఇక్కడికి వచ్చి పడి ఫస్ట్ న్యూస్ రీడర్గా, ఆ తర్వాత ప్రోగ్రామ్ డైరెక్టర్గా, ఆ తర్వాత నటుడిగా ఎట్ట ప్రయాణం చేసి ఇప్పుడు హీరోగా. హీరో మళ్ళా హీరో అనవగను, మళ్ళా కథ హీరో, కథ హీరో భానుచంద్ర అన్నట్టు కథలు పాత్రలు ఇవన్నీ కూడా. ఎట్లా అనిపించింది అన్న రకరకాల పాత్రలు చేసావు ఇప్పటి వరకు, విలన్ చేసావు, కామెడియన్ చేసావు, న్యూస్ రీడర్ చేసావు, చేయింది ఏమి లేదు నాకు తెలిసి. మొన్న శివనాయసా గారి సినిమాలో హీరోగా చేసావు, డ్యాన్స్లు వేసావు, ఇప్పుడు మ్యూజిక్ జాబ్ మూర్తి అన్నావు. ఎట్లా అనిపిస్తుంది లైఫ్ ఓవరాల్గా? అంటే నాకు నాకు అంటే అది ఎట్లా అనిపిస్తుంది అంటే నేను చెప్పలేను. నేను అంటే నేను జనబాహుళ్యంతో బాగా ప్రయాణం చేసినోడబ్బా, సమాజంతో బాగా మమేకం అయిపోయినోడి, తిరిగినోడి, పెద్ద గాలిండి. ఏంది సో నాకు సమాజంలో ఆ క్యారెక్టర్లన్నీ మనుషులందరం మొత్తం కాకపోయినా ఎక్కడో నాకు కొంచెం అవగాహన ఉంది క్యారెక్టర్ల పట్ల, మనుషుల పట్ల. అట్లాంటి క్యారెక్టర్ నాకు సినిమాలో వచ్చినప్పుడు నేను చాలా ఈజీగా చేయగలుగుతా, ఎందుకంటే నాకు వాళ్ళందరూ నాకు తెలుసు, వాళ్ళ వాళ్ళ హావభావాలు కానీ వాళ్ళ వ్యవహారం కానీ అన్నీ. అట్లానే మ్యూజిక్ షాప్ మూర్తి అనే అతను మా ఊళ్ళో పల్లవి మ్యూజిక్ షాప్ అని ఒకటి ఉండేది సాంబిరెడ్డి అని. అట్లానే నాయన్ నాగరాజ్ అని చెప్పేసి ఓ బ్లైండ్ అతను ఉండేవాడు మ్యూజిక్. వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద ఈ రికార్డులు, ఈ గ్రామ్ఫోన్ రికార్డ్స్, ఆ మౌత్ ఉండి, కుక్క ఉండి, అవన్నీ ఉండి, అవన్నీ వాళ్ళ ఇంటికి పోతే ఎట్లా ఉండేవి అనమాట. ఆయన అసలు గుడ్డోడు సాంబిరెడ్డి అని ఇవన్నీ కలెక్ట్ చేసి ఆయన దగ్గర పెట్టేవాడు. ఏంద్రా స్వామి ఎన్ని ఏందన్నా ఏంటంటున్నావు రే, ఏమనుకున్నావు రీ అసలు, ఏంది అద్భుతాలు రీ, మళ్ళీ మళ్ళీ దొరకవు, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దొరకకూడదు అని. వాళ్ళు ఎంత మ్యూజిక్ అంటే ఎంత ప్రాణం అంటే, ఆ సామిరెడ్డి అయితే ఒక
తెలీదు అంటే ఓడల్లో గౌకన్ ట్రాక్టర్ మీద దొండడానికి వెళ్ళేటప్పుడు పాటలు పట్టించుకునేవాడు. సామరెడ్డి దగ్గర కూర్చేసి తప్పను పాటలు బాలకృష్ణ ఇవ్వలేవు చిరంజీవి పాటలు అప్పుడు ఇవ్వని చూసా తప్పను పెట్టించుకుని వెళ్ళిపోతారు. డబ్బులు కూడా అడగరు. ఇస్తున్న యాస్టీజ్ ఒక సీన్ పెట్టాడు అతను. అమ్మని అమ్మాబాలి ఓడల్లో ఉండే కదా, నేను లేకపోతే నిద్రలేతే అదే సెంటర్లో వాళ్ళ దగ్గరే ఏంది ఇవన్నీ ఆ క్యాసెట్లు ఆ షాపు ఇవన్నీ అట్లాంటి క్యారెక్టర్లు నాకు తెలుసు. కొంచెం ఎప్పుడన్నా టెన్షన్ అనిపించిందనా నీ మీద లీడ్ రోల్తో సినిమా మొత్తం తీయాలి? ఫస్ట్ కథ చేసినప్పుడు నేను అంతకెళ్ళి నాకు లేదు, ఒక 3 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాలు ఎంతైంది, కరోనాకు ముందు అంత ఏవి చేస్తున్నాను ఏంటో ఇదవుతున్నాను. నేను అడిగాను స్వామి నా మీద ఏంది ఇది, నువ్వు ఆయన పెద్ద ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు నరేష్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే వాళ్ళందరూ చేశారండి, చేసినా కానీ ఈ దీనికి సంబంధించి మీరైతే బాగుంటుందంటే తర్వాత చేద్దాంలే అన్నట్టుగా పంపించేసా. ఈయన 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఏమంటే చేద్దామా, మీరు చేస్తానంటే ఈ కథ చేద్దాం, లేదంటే వేరే సినిమాకి వెళ్దాం వేరే కథ తీసుకుంటే. ఎంత నమ్మకంగా ఉండాడు ఈ మనిషి, నాకైతే నేను చేసేయగలను, మనం నమ్మకంగా ఉందా నీ మీద, నీ కథ మీద నీకు నమ్మకం ఉందంటే నమ్మకం ఉందన్నాడు. తీరా సరే ఏదో చేసేస్తానంటున్నాడు లేదు, మామూలుగా వెళ్ళాము షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఈ పిల్లోడు ఈ వ్యవహారం చూసి అదే అదే తపన. అంటే నువ్వు ఒకవేళ మనం బండబూతులు తిడుతున్నా కానీ అసలు పట్టించుకోడు. నేనైతే చాలాసార్లు లీట్ పడేసాను, ఏంద్ర స్నానం తీర్త వీడిన పెడతావు ఆడ పెడతావు వీడు పెడతావు తీర్త విట్ట పెట్ట ఎన్నిసార్లు తీస్తావు చేసి చేసి మొనాటిని వచ్చేస్తుంది. ఓసారి వచ్చింది ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయనతో పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది, మేడం గారు వస్తారు, ఇంకా మేడం గారు తర్వాత చూద్దాం మేడం గారి గురించి. ఆ ఎమోషన్ ఉంది, కూతుర్ని ఇష్టం చెడు మాట్లాడుతుంటే నేను ఇష్టం ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ర్యాష్ అయిపోతా. అది మళ్ళీ మళ్ళీ చేయాలంటే రాదు, రావాలి ఎమోషన్ రాదు, అది మెకానికల్గా అయిపోయింది. ఆహా ఇందాక చేసాక అట్టనే చేయాలి కావాలా అనుకుంటాం, కడుపు మండాలి కదా. ఆ కడుపు మండే ఇది నాకు సహజం అంటే చెప్పాను కదా, జనాలతో మమేకమైనప్పుడు కుటుంబాలతో పరిచయాలు ఘర్షణలు ఉంటాయి, కుటుంబాలు పిల్లలు తండ్రులు కూతు కొడుకులు వాళ్ళ తండ్రి కూతుర్లు అయితే మాత్రం మరీ దారుణంగా ఉంటుంది. అసలు ఇవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి నేను చేయగలుగుతాను. సో అట్లాంటి క్యారెక్టర్ సరే చేస్తున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు మళ్ళీ ఒక 2వసారి 3వసారి అంటే మండిపోయిందిగా, నా సహజంగా నాకు మండింది. ఏంది వచ్చింది సూపర్ అండి, బాగా వచ్చిన తర్వాత ఏంది ఇంకా లేదండి ఇంకోటి తీసుకుని పెట్టుకుంటాను కొత్తగా తననేవాడు సర్లే కానీ అని. ఆ పిల్లడు తపన చూసి సరే చేసాం, చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఆ ల్యాప్టాప్లో తీసుకొచ్చి ఓ రోజున రూమ్ దగ్గర తీసుకొచ్చి చూడండి అని అన్నాడు. మా ఊరి నుంచి వచ్చి ఉండరు హాస్పిటల్ పని మీద, మా ఊరి నుంచి వచ్చి ఉండరు జనాలు 4-5 రవిశెట్టి సామయ్య వీళ్ళందరూ వచ్చి ఉండరు. వచ్చి రే చూడంటారు అంటే నేను చూస్తున్నాను వెనక వీళ్ళు కూడా చూస్తున్నారు, ఏడుతున్నారు వెనక. ఆ సాంబయ్య అయితే కర్కొట్టుకోడు అసలు అంటున్నాడు, ఊరిడియమ్మా ఏమరా సామి ఏడుతున్నాడు, ఏందన్నా సినిమా ఏందన్నా ఏందట్టుంది ఊరిడియమ్మా అమ్మా కుట్టాడు రా బాబు అసలు అనుకున్నా. అంటే అట్లాంటి కదబ్బా సినిమా చూస్తుంటే ఎవరి కళ్ళు చూసుకుంటారు నిజంగా. ఆమనులు గారు అయితే ఆమని గారులు అయితే నేను ఓపెన్గా చెబుతున్నానండి, మా ఆవిడ సామలక్ష్మి కనపడేది నాకు సినిమా మొత్తం చూసిన తర్వాత. రామానాయుడులో ఆర్టిస్టులు అందరికి వేస్తుంటే తీసుకొచ్చా ఆమె, చూడు ఏందయ్యా ఇదే మందలాగా ఉందా సినిమా అని. అంటే నా నిజీవితంలో కొన్ని కనెక్ట్ అవుతాయండి బాగా. ఏమి మేడం గారు ఆ జంతికలు పప్పు చెక్కలు అన్నీ చేసి పెట్టుకొని షాపులు తిరుగుతా ఇద్దరు ఆడపిల్లలు వేసుకుని తిరిగేది, నేను ఇక్కడ కష్టపడి నేను ఇక్కడ ప్రయత్నాలు చేస్తుంటే అమ్మాయి చాకరి చేసేది, ఇద్దరు పిడకాయలు పెట్టుకుని పొలం వెళ్ళేది, బీల్దర్పన్లకి వెళ్ళేది, చాకరి చేసి పెట్టేది అనమాట. అసలు అట్లా నాకు ఆమె చూస్తున్న నాకు ఆమెను గారు చూస్తున్న సామలక్ష్యం కనపడేది నాకు. యాక్చువల్గా సార్ చాలాసార్లు చెప్పారండి అంటే నా ఈ కథను నా కథ ఏంటి అసలు నాకు అది సామలక్ష్యం అని ఏందా ఇదే మన కథలాగా ఉందే కరెక్ట్గా. అంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఈ సినిమాలో వయసు, వాళ్ళ పిల్లల వయసు ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసారు అంటే ఇలాగ సిటీ కేబుల్ కానీ ఏదన్నా కానీ అబ్బో అది ఒక నరకం. అంటే ఈ చిన్న గుర్తింపు వచ్చే క్రమంలో ఏడు కూలి పనులకి వెళ్ళటం కానీ ఏడు ఇది అవటం కానీ పోడుకోవటానికి లేక చోటు లేక ఎస్టీడీ బూత్ ఒకటి ఉండేది మన మాటి రఘు ఉన్నాడు కదా, రఘు వాళ్ళ ఎస్టీడీ బూత్ ఒకటి ఉండేది అక్కడ.
నాకు ఎక్కడ ఉండేది కాదు. 11 గంటల దాకా ఉండి 11 తర్వాత అది చిమ్ముకుని ఇంత టిక్కి దాంట్లో పడుకునేవాడిని. ఆ రోడ్డు మీద పంపు ఉండేది, పొద్దున్నే నీళ్ళు పోసుకునేవాడిని. ఈయన పొలవమని 2 జతలు ఉండేవి, సంచి ఉండేది, ఇది బేల్దర్ మిస్త్రీలాగా ఉండి ఉండేది. ఏంది అట్లా అన్నీ గుర్తొస్తుంటాడు. అమ్మ బడవా, ఆహా బలి కథ పట్టుకున్నాడు ఈయన. ఈమైతే మేడం గారు అయితే నాయన దేవుడా, నిజంగా ఏమండే మీ పక్కన నటించటం అదృష్టమేనండి. ఎందుకంటే ఆ అమ్మ సినిమాలు చూస్తా, అన్న సినిమాలు చూస్తా, ఇదే నోళ్ళం ఏనాడు ఊహించలే. ఎట్లా ఊహించారన్నా? ఎందుకంటే భావచంద్ర గారు వాళ్ళ సినిమాలు చూస్తూ, వాళ్ళ సినిమా నటుడు బల అయితే ఉండింది కానీ వీళ్ళ పక్కన చేసిన అన్న కరాటి ఫైట్లు ఇవన్నీ చేస్తుంటే ఇవన్నీ ఇవన్నీ చేసే ఈ రోజుల్లో ఏంది అది అది నిరీక్షణ అయితే అది మళ్ళీ ఆ సాంగ్ పట్టుకుని ఉంటుంది. అసలు యూత్ కూడా బాగా చూస్తుంది. ఏంది ఇక మేడం గారి అయితే ఇక చెప్పాల్సిన పనిలే, ఈ ఇళ్ళ పక్కన నేను అనుకుంటా అంటే మేకపోతే మేడం అంటా, కానీ బాగుంటుంది మేడం ముందు చేయటం, మేడం గారితో చేయటం అంటే లోన పడి ఆనందం ఉంటుంది చూసావా, అది నాకే తెలుసు. సూపర్ అమిత్ ఎలా ఉన్నారు? ఏంది ఇంత మంచి క్యారెక్టర్ ఎలా వచ్చింది మీకు? ఎక్కడ డైరెక్టర్ గారిని ఎప్పుడన్నా అడుగుంటారా ఇంత మంచి క్యారెక్టర్ పడి ఉంటుంది సినిమాలో? ఎందుకంటే ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ పడాలి అంటే ఆయన ఏదో చూసి ఉండాలి. ఎట్లా ఎప్పుడన్నా అడిగారా మీరు? అంటే అడిగాను, అతను రంగస్థలం చూశారు, రెడ్డి చూశారు. సో అతనికి అనిపించింది దట్ నేను ఇది పుల్ ఆఫ్ చేయొచ్చు అని. సో అప్రోచ్ అయ్యారు, కథ విన్నాను, నాకు బాగా నచ్చింది కథ. అంటే నాకు ఒక ఆర్క్ కనిపించింది అండి కథలో. మీరు చూస్తే నేను సెలెక్ట్ చేసేవి చాలా పెక్యులర్గా సెలెక్ట్ చేస్తాను. సో ఈ క్యారెక్టర్లో ఒక ఆర్క్ ఉంది. ఒక యూత్ ఎలా అయితే ఇప్పుడున్న కాలంలో ఒక సక్సెస్ అనేది ఇట్స్ 1 నైట్ థింగ్. సో అది కూడా రావచ్చు. సో ఈ క్యారెక్టర్ వచ్చేసి ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూత్కి చాలా కనెక్ట్ అయ్యేది ఉండే. అండ్ ఐ థాట్ దట్ ఓకే నేను డీప్ డౌన్ చేయొచ్చు అని చెప్పి. పాయింట్ యాడ్ చేద్దాం. సరే, ఇప్పుడు అమిత్కి వచ్చేసరికి అండి జస్ట్ క్యారెక్టర్ చెప్తే అంటే ఆయన ఏ చెప్పి నేను ఏదైనా చెప్తే అలా చేసుకుంటే వెళ్ళిపోదాం అనే రకం కాదు. ఆయన కూర్చుంటాడు దాని మీద, కూర్చోవడం అంటే ఓవర్ నైట్ మొత్తం కూర్చుంటాడు, కూర్చుని దాని మీద హోంవర్క్ చేసుకుని ఇది ఎలా చేస్తే బాగుంటుంది అంటే జస్ట్ డైలాగ్ డెలివరీ కాదు, మేనరిజమ్స్ ఎలా ఉండాలి ఇన్ని రీసెర్చ్ చేసి మనకు చెప్తాడు. అది ఆ చెప్పిన దాంట్లో మనకు చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా మనం ఇలా ఎందుకు ఆలోచించలేదు అనే పాయింట్లు తీసుకొస్తాడు అమిత్. సో అది చాలా హెల్ప్ అవుతుంది ఒక డైరెక్టర్కి కానీ రైటర్కి కానీ. అది ఆ బ్యాక్ మళ్ళీ దాన్ని హోంవర్క్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇలా చేయడం అనేది చాలా పెద్ద విషయం. అది ఆల్సో అమిత్ వచ్చేసరికి సినిమాలోనే కాదు బయట కూడా చాలా పాజిటివ్ పర్సన్, చాలా మంచిగా చెప్తాడు. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, మార్కెటింగ్ ఇలా చేస్తే బాగుంటుంది, పబ్లిసిటీ ఇలా చేయండి, ఇలా చేయండి అనేసి. జస్ట్ ఏదో చేసాం వెళ్ళిపోయామని కాదు, ఆ సినిమాతో కనెక్షన్ పెట్టుకుని రిలేషన్ పెట్టుకుని ఇది ఇంకా బాగా తీసుకెళ్ళచ్చు అనే సపోర్ట్ మాత్రం చాలా అందరూ చేశారు. ఇంకా అమిత్ కూడా సరే లేట్గా వచ్చాం మీద మ్యామ్ ఒక జనరేషన్ ఒక భారీ హిట్లు చూస్తారు, ఒక జనరేషన్ చూస్తారు, ఇంత కామ్గా ఎలా ఉంటారు మేడం? ఎందుకంటే అంత విజయాలు అంత సక్సెస్ చూసిన తర్వాత ఎవరైనా నాకు తెలిసి ఒక హైలో ఉంటారు, హైలో ఉంటారు, కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు ఆ స్టైల్ కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు, కొంచెం ఆ హై ఏరుకోండి. కానీ మిమ్మల్ని చూస్తున్నారు ఒక అమ్మలాగా నీట్గా ప్రశాంతంగా కూర్చున్నారు, ఎట్లా సాధ్యపడుతుంది అదంతా? అప్పుడు అక్కడ నేర్చుకున్న క్లాస్ అది ఎలాగే కంటిన్యూ, ఎందుకంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ వర్క్ చేశాను. అది గాడ్ నాకు ఇచ్చిన వరం, అది దేవుడు వరం. అది మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన మంచి మంచి డైరెక్టర్స్తో అన్నీ, యాక్టింగ్ మాత్రం కాదు సినిమాలో మనం ఎలా ఉండాలి, మన లోపల కూడా ఎలా ఉండాలి, మన యాక్టివిటీస్ ఎలా ఉండాలి అనేది కూడా అక్కడ నేర్చుకున్నాను. బిగినింగ్ ఫస్ట్ మూవీ నుంచి ఈవి సత్యనారాయణ గారి దగ్గర నుంచి లాస్ట్ దాకా అన్ని ఎంతమందరూ తెలిసి అందరూ ఒక్కొక్కదారు ఒక్కొక్క పాట నేర్చుకున్నాను. ఇలా ఉండాలి బాపు గారి దగ్గర, కె విశ్వనాథ్ గారు వాళ్ళ దగ్గర అంతా ఇలాంటి విషయాలన్నీ వచ్చాయి. ఓన్లీ యాక్టింగ్ మాత్రం కాదు, ఆర్టిస్ట్గా మనం ఎలా నడుచుకోవాలి కూడా అనేది కూడా నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు అది నాకు అలా 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 అలవాటు అయిపోయింది, అది ఇంకా మార్చుకోలేదు. మీరు చూడటానికి సాఫ్ట్గా ఉంటారు, ఆ నలుగురిలో పాత్ర కానీ తర్వాత దీంట్లో అడుస్తూ ఉంటుంది మీ మీద ఎట్లా మిమ్మల్ని చూసి ఆ క్యారెక్టర్లు ఇస్తారండి అసలు? బాధ్యతలు బరువు మోసుకొని వెళ్ళే ఒక సగటు గృహిణి పడి మానసిక ఇది ఉంటుంది చూసారా, అది ఆ ఫేస్లో కనపడింది అండి అసలు నిజంగా. అసలు అది అసలు అది చూసారా, అది ఎంత నిర్మలమైన నవ్వండి అసలు.
అది మీరు అన్నారు చూసారు ఇందాక అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యి అవతల వాళ్ళని ఎలా, అది ఒకటే కాదండి యాక్చువల్గా ఈ మల్టిపుల్ వేరియేషన్స్ ఉంటాయి దీంట్లో, సాడ్ కానీ హ్యాపీనెస్ కానీ అవి కూడా చాలా న్యాచురల్. ఇప్పుడు అది ఎంత న్యాచురల్గా అనిపించిందో మీకు, అవి కూడా అంతే న్యాచురల్గా ఉంటాయి. ఆ మూడింటిని బ్యాలెన్స్ చేస్తారు, అంటే యాంగర్ కానీ లేకపోతే సాడ్నెస్ కానీ లేకపోతే హ్యాపీనెస్ కానీ ఇవన్నీ. మనం ఒకే సీన్ రెండు వేరియేషన్స్ చేసాం గుర్తుంది కదా, అసలు ఒకటి రెండు డిఫరెంట్ వేస్ లోని ఇలా చూడటానికి అవకాశం దొరికింది నాకు. మీది ఒక షాట్ ఉంటుంది, ఒక షాట్ మేడం గారిది ఏది పోతంటే అట్లా నవ్వుతా ఉంటది మన ఆయన అస్సలు సింగిల్ అదే మేడంకి చెప్పాము ఇలా అని ఇలాగ రావాల్సి వస్తుందండి ఇలాగ ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని. అసలు మేమందరం అదే అంటే ఇంకా ఎంత అంటే ఇప్పుడు ఆవిడ ఉంటుంది కదా మొత్తం లెంత్ సినిమా మొత్తం, అదంతా ఒక ఎత్తు అయితే ఇది ఒకటే ఒక ఎత్తు, అంటే ఆ చిన్న ఎక్స్ప్రెషన్ మొత్తం అంటే మొత్తం మాట్లాడేసింది సినిమా మొత్తం, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్స్ప్రెషన్. చాలా పెద్ద పెద్ద డైరెక్టర్తో చేశారు, ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు కూడా చేస్తున్నారు సినిమాలు, ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందండి అప్పుడు అంత పోల్చడం కానీ ఇప్పుడు వీళ్ళకున్న క్లారిటీ ఎలా ఉంటుంది? చాలా క్లారిటీ ఉన్నారండి ఇప్పుడు డైరెక్టర్స్ కూడా, అంతా యంగ్స్టర్స్ వస్తున్నారు కదా, సో వాళ్ళు కూడా ముందులాగా ఒకప్పుడు కొంచెం ఓవర్ యాక్ట్ చేయాల్సి ఎక్కువ యాక్ట్ చేయాలి అని అప్పుడు సెలెక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు కే విశ్వనాథ్ గారు, బాపు గారు, ఇలాగా రాఘవేంద్ర గారు ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉండేది, కొంచెం తక్కువ చేయాలి, కొంచెం ఎక్కువ చేయాలి, న్యాచురల్గా చేయాలి అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా న్యాచురల్గానే అడుగుతారు అందరూ, ఎక్కువ ఓవర్గా చేయకుండా సీరియల్లా ఉంటుంది యాక్టింగ్ అని అందు చాలా న్యాచురల్గా అడుగుతారు 99% ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్. ఎందుకంటే అలా అందుకని మాకు నాకు అప్పుడు చేసిన సినిమాలు కాబట్టి ఇప్పుడు నాకు ఈజీ అయింది. కొంచెం ఎక్కువగా రొటీన్గా ఇటే తల్లి పాత్రలు లేకపోతే గ్రోయిన్ పాత్రలు ఇవే ఎక్కువ వస్తున్నాయి నాకు తెలిసి, అవి ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? తర్వాత చందమామ కథలు లాంటి మంచి కథ మంచి సినిమా ఒకటి చేశారు, అవును అటువంటి కాకుండా మళ్ళీ రొటీన్గా హీరో వస్తే చేస్తానండి. ఇప్పుడు ఇప్పుడు చాలా సినిమాలు ఇప్పుడు వెరైటీగా చేస్తాను. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం చేస్తున్నాను, అందులో ఫుల్ లక్ష్మీదేవి క్యారెక్టర్ సాయి కుమార్ గారి పక్కన, ఇలాగా డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే. ఇప్పుడు ఎంట్రీ అయితే ఇది కూడా డిఫరెంట్, ఓన్లీ గృహిణి అంటే మామూలు ఒక ఏదో వైఫ్ క్యారెక్టర్ అలా కాదు, ఈ క్యారెక్టర్ వేరు. ఇది టోటల్ లో మిడిల్ క్లాస్ ఒక గృహిణి, ఒక రెస్పాన్సిబుల్ అంటే భర్త కొంచెం అంటే తన వేరియేషన్ వేరు, నాకేమో మన ఫ్యామిలీ పట్టించుకోకుండా ఎందుకు అవన్నీ మన కోసం అన్నారు కదా, అలా అలా ఒక చాలా ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇది కూడా. చాలా సూపర్ బాగుంది. ఎట్లా సాధ్యపడుతుంది సార్? మాకేమో పొట్టలో చేసిన 35 ఏళ్ళు 40కి మీరు ఎట్లా సాధ్యపడుతుంది? మీరు ఇంత ఫిట్నెస్గా ఎలా ఉండగలుగుతున్నారు? ద సీక్రెట్ చెప్పండి సార్ ఒకసారి. ఎప్పుడు మనకు వయసు అయిపోయిందంటే వయసు అయిపోయిందంటే నాకు వయసు అవ్వలేదు, ఐ ఆల్వేస్ యంగ్ అని అనుకుంటే యూ లుక్ 10 ఇయర్స్ మోర్ యంగ్. సో అది ఎనీథింగ్ యూ డూ ఇట్ ఇన్ యువర్ లిమిట్. లిమిట్ దాటకుండా ఉంటే అందరూ బ్రహ్మాండంగా ఉంటారు. చేసుకుని వస్తుంటే మనిషి నేను అనుకున్న అది ప్రశ్న ఏందిరా, నేను పక్కన ఉండే నా మల్లిగడు ఉంది మా ఫ్రెండ్ ఈయనేంద్రని అమ్మ కుర్రుల్లాగాడు అమ్మ టొండాడు ఇంద్ర స్వామి అసలు అక్క టక్ ఎక్కుతున్నాడు నువ్వేంటారు నా కొడక ఇట్టాడు. ఈయన మాట్లాడే విషయాలు కూడా ఈ రోజు ఈ రోజు తరం మాట్లాడుకుని మాట్లాడే అంటే సబ్జెక్ట్ కానీ అంటే నాలెడ్జ్ కానీ అది కూర్చుని ఏదో అసలు నా తోటి మనిషితో మాట్లాడినట్టు అనిపించేది నాకు. ఓవర్ నాలెడ్జ్ నేను ఆమని గారిని మెనీ ఇయర్స్ బ్యాక్ ఒక హోటల్లో చెక్ఇన్ అవుతున్నప్పుడు మేడం నా పక్కన నుంచి ఉన్నారు, నేను అప్పుడే చెక్ఇన్ అవుతున్నాను ఏదో కీ తీసుకోవడానికి వచ్చినప్పుడు చూసి నేను మా మదర్ కూర్చుని ఉన్నాం చూసి మమ్మీ గారు శ్రీరస్తు, ఎందుకంటే
మీ సినిమాలు నేను విపరీతంగా చూసేదాన్ని, ఎక్కువ చూశాను. తెలుగు అమ్మాయిని కాదు, తెలుగు సినిమాలే చూస్తూ పెరిగాను నేను. సో నేను ఒక సెకండ్ ఐ కుడెంట్ బిలీవ్ ఇట్ దట్ మీరు అక్కడ ఉండడం అండ్ ఆల్. నేను మీతో మాట్లాడినప్పుడు ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, మీరు అడిగారు వాట్ ఐ డూ ఆల్ ఆఫ్ దట్. సో దాని తర్వాత టు యాక్చువల్లీ కమ్ అండ్ షేర్ ద స్క్రీన్, నేను వెళ్ళి గుర్తు చేద్దాం అనుకున్నా కానీ ఐమ్ ప్రిటీ షూర్ గుర్తుండదు వాడికి. బట్ ఇట్ వాజ్ అ డిలైట్. ఎస్పెషలీ నేను ఒక సీన్ చెప్పాను కదా, అది ఒకే రోజు లిమిటెడ్ టైం అయిపోతుంటే చేసిన సీన్, అది వెరీ క్రూషియల్ సీన్. ఒకే సీన్ని టూ వేరియేషన్స్గా చేయాలి, ఆ రెండు వేరియేషన్స్ ఉంటాయి సినిమాలో, వెరీ క్రూషియల్ సీన్. ఈ సీన్లోని ఎంత వాట్ యు సే ఆ ఓవర్వెల్మింగ్ ఎంపతి ఉంటుందో, ఇంకో సీన్లో అంత క్రూయల్టీ ఉంటుంది. అబ్బా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా డైరెక్టర్. సో ఆ రెండు అసలు వెంట వెంటనే చేయడం వల్ల నాకే అర్థం కాలేదు హౌ ద హోల్ సీక్వెన్స్ మొత్తం మారిపోయింది, మూడ్ మారిపోయింది. అండ్ టు డూ ఇట్ ఇమీడియట్లీ, లిమిటెడ్ టైం లేదు, నథింగ్, అసలు నేను చాలాసార్లు చాలా రోజులు ఐ కెప్ట్ రిమెంబరింగ్ ఇట్. మీ గురించి నేను ఎప్పుడు ఆలోచించినా, మీ పేరు ఎప్పుడు వచ్చినా నాకు ఆ సీన్, ఐ గో బ్యాక్ టు దట్ టైం. అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను. లేట్ అయిపోయింది అనుకున్న టైం కన్నా దాటిపోతుంది. అండ్ వీళ్ళిద్దరికి పాపం నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆమని గారికి ప్రొడ్యూసర్ పెట్టుకొచ్చేస్తారా? లేదండి, సెట్ లోకి వెళ్ళాక ప్రొడ్యూసర్ చచ్చిపోతాడు. అజయ్ గోషాల్ గారు చాలా సార్లు టెన్షన్ అయిపోయారు. అంటే ఒకటి అండి, నేను ఏంటంటే కొంచెం ఇన్సెక్యూర్ ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ సినిమా అది, నేను ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలే. ఎందుకంటే నేను ఈ రోజు పోతే నాకు తర్వాత రోజు కొత్త రోజు అయింది కానీ పాత రోజు రాదు కానీ, నాకు అది పోయిన షాట్ రాదు. మళ్ళీ నేను మళ్ళీ నేను రూషూట్ పెట్టుకుని అంత కెపాసిటీ మనకు లేదు. సో ఏంట్రా అంటే సరే తిడితే తిట్టారు, ఏముంది రాత్రికి మర్చిపోతాం, మళ్ళీ పగల మళ్ళీ రేపు లేగిస్తే మళ్ళీ కొత్త రోజే, ఇంకా అంతే అలా చేసే. అంతే కొంచెం ఇన్సెక్యూర్ ఉండి తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా నెక్స్ట్ సినిమాకి మేబీ బెటర్ అవుతానేమో, క్లారిటీ ఉంది ఇప్పుడు. సో గారు ఇండస్ట్రీలో సార్ వాళ్ళ లాంటి వాళ్ళు అయితే కొత్త అతను అంటే ప్రోత్సహిస్తారు, కొంతమంది ఎక్కేస్తూ ఉంటారు, ఇది తెలియదు ఏం కాదు. అటువంటిది పెద్ద పెద్ద వీళ్ళని పెట్టుకుని హ్యాండిల్ చేయడం అంత ఈజీ ఏం కాదు, ఎట్లా హ్యాండిల్ చేశారు? యాక్చువల్లీ చాలా ఈజీ అనిపించింది అండి నాకు. నేనేం చెప్పాల్సిన అవసరం నాకు పడలేదు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అంటున్నారు, ఇంక్లూడింగ్ చాందిని, అమిత్ గారు, చాందిని గారు అందరూ, నేను సీన్ పేపర్ ఇవ్వడం చూసుకున్నారు, ఏమన్నా వాళ్ళు డౌట్ వస్తే నన్ను అడిగారో తప్పితే, నేను స్పెషల్గా వచ్చి ఇలా చేయండి అని నేనైతే నాకు చెప్పినట్టు కూడా ఏం గుర్తులేదు నాకు. భానుచంద్ర గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ, ఆమని గారు కానీ ఎవరికి చెప్పింది వాళ్ళకి మేబీ ఆ స్క్రిప్ట్లో అర్థమై ఉంటుంది, క్లారిటీగా ఉండి ఉంటుంది, ప్రాబబ్లీ అయి ఉండొచ్చు. కానీ నేనైతే పెద్ద నాకు కష్టం అనిపించలేదండి, చాలా ఈజీగా అనిపించింది. నేను ఏదైతే కావాలనుకున్నానో అది నేను చెప్పకుండానే వాళ్ళు వచ్చి అక్కడి నుంచి వచ్చేస్తుంది నాకు. సో నాకు చాలా ఈజీగా ఉంది జాబ్. నాకు భానుచందర్ గారు, నేను ఆయన్ని ఫస్ట్ కలిసినప్పుడు అది కొంచెం అంటే ఐ వాంటెడ్ టు టాక్ బట్ యునో ఐ కెప్ మై బికాస్ ఐ డెంట్ వాంట్ టు ఐ డోంట్ నో అది కొంచెం వచ్చి మాట్లాడి మిమ్మల్ని ఇరిటేట్ చేయడం అది ఇష్టం లేక కొంచెం నేను ఉంటే, అసలు ఇంత సీనియర్ యాక్టర్ ఎంత ప్రేమగా వచ్చి మాట్లాడి ఆయన. అండ్ ఫస్ట్ 1-2 డేస్లో వీ హ్యాడ్ వెరీ గుడ్ కాన్వర్సేషన్స్. మీకు చెప్పినట్టు ఒక సీనియర్గా కలిసి ఒక ఫ్రెండ్ అయ్యారు నాకు ఈయన. అండ్ అవును, సో త్రూ కాన్వర్సేషన్స్ అది ఏంటంటే ఇంకా సినిమా నుంచి ద కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్స్ మాకు ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్, ఎందుకంటే ఇంత సీన్స్ ఉన్నాయని అడిగేదాన్ని నేను. ఎందుకంటే కూర్చుని బాగా నాకు ఎన్నో విషయాలు చెప్పేవారు, ఎన్నో లైఫ్ హ్యాక్స్, మన లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అని. అండ్ ఇన్ అ వెరీ రిలేటబుల్ ఫార్మాట్, నా ఏజ్కి నా జనరేషన్కి రిలేటబుల్గా ఉండేలాగా. ఫ్రమ్ అ సీనియర్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాస్ టాకింగ్ టు అ ఫ్రెండ్. సో త్రూ ఆర్ట్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిన పర్సన్. అండ్ నేను హీరోయిన్గా చేస్తాను కదా సార్ పక్కన, అప్పుడు కూడా చాలా అడ్వైస్ చేశారు ఇట్లా ఉండాలి అమ్మని, ఇట్లా ఉండాలి అట్లా అని. ఇప్పుడు కూడా మా పిల్లల్ని ఎలా తీసుకురావాలి, నువ్వు ఇలా చేయాలి, చాలా విషయాలు అంటే తెలియని విషయాలు చాలా చెప్తారు. జనరల్గా జనరల్ నాలెడ్జ్ అలాంటివి చాలా తెలుసు ఆయన, చాలా చెప్తుంటారు. అంటే అవుట్ సినిమా కాకుండా బయట వాళ్ళ మొత్తం ఆ ప్రపంచంలో ఏం జరుగుతుందో. అయినా మీరు సెట్లో ఇప్పుడు తగ్గించారు, అప్పట్లో అంతా చూస్తారంటే ఎవరితో మాట్లాడరు, ఎప్పుడు చెస్ ఆడుతుంటారు ఆయన, అస్సలు ఎవరితో మాట్లాడచ్చేసి అందుకే ఎక్కువ ఓవర్ నాలెడ్జ్ అయింది. అసలు బ్రెయిన్ ఎప్పుడు అట్లనే ఉంటుంది, ఆయన ఒక్కరే ఆడుకుంటుంటారా తన దీంట్లో.
నాకు అనిపించింది ఈయన ఏంటి ఇంక పిచ్చి అప్పుడు చూడు దాంతో ఆడుకుంటుంటారు. అదే ఆయనకి అది నిజంగానే చాలా ఆయన ఆయన కూర్చుంటే అంటే వాళ్ళు అప్పుడు చేసిన సినిమాలు వాళ్ళు ఎలా కష్టపడి వచ్చారు. మొన్న ఒక సినిమా చేశాను నేను సార్ తర్వాత సుమన్ గారు ఈయన కలిసి ఎలా వచ్చారు సుమన్ గారు అవన్నీ విషయాలు చెప్తుంటే నిజంగా చాలా ఇంటూ వినాలనిపిస్తుంటుంది. మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది. సూపర్ ఫైనల్గా సార్ ఆవిడ చెయ్యి ఊపేస్తున్నారు. ఇంటరప్ట్ చేశాను. అలాగే అజయ్ ఘోష్ గారి గురించి చెప్పాలి ఫస్ట్. ఆయన ఇప్పుడు అంటే ఈ సినిమాలు ఇప్పుడు చూస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయడము నిజంగా చాలా ఈజీనెస్ ఉండేది. అంటే నేను ఆయన చెప్పచ్చు ఆమెని గారు అలా నాకు ఆయన పక్కన ఆయన ఈజీగా చేస్తుంటారు పెద్ద పెద్ద డైలాగ్స్ అలాగా కొంచెం నేను అవేర్నెస్ కూడా ఉండదని ఎందుకంటే మనము ఇంకొక టేక్ తీసుకోకూడదు వాళ్ళ పక్కన మనం ఇంకా బాగా చేయలేదు ఇప్పుడే కొత్తగా వచ్చినట్టుగా కొంచెం ఫీల్ అయ్యి చాలా ప్రిపరేషన్ గా ఉండేదాన్ని చూసారండి. అజయ్ ఘోష్ గారు మూవీ చూసారా గతంలో చాలా చూసారా ఫైనల్ గానా అన్నా ఇప్పుడు మీరు చాలా అంటే సినిమా ఆర్టిస్ట్ లాగా ఉంటారు సార్. తెలుసండి చెప్పారు అంటే విన్నాను నాకు తెలీదు చెప్తున్నారు ఇప్పుడు ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ గురించి అన్ని చెప్తుంటారు కానీ ఎంత సింపుల్ గా ఉంటారంటే బ్రేక్ ఇస్తే అందరూ క్యారవాన్కి వెళ్ళి అంటే ఒక్క స్టేటస్ అన్ని వచ్చిన తర్వాత అది మెయింటైన్ చేస్తారు ఎవరైనా ఆర్టిస్ట్ మనం వెనకాల ఎలా వచ్చామో తెలియదు ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఒక రేంజ్ వచ్చినప్పుడు అది మెయింటైన్ చేస్తాం ఎవరైనా. కాబట్టి ఆయన నేను చూసాను చెట్టు కింద కూర్చుని ఆకు తీసుకొచ్చి అలా వేసుకుని అలా కూర్చొని జనరల్ మామూలు ఇంట్లో కూర్చొని ఎలా తింటాము అలా ఏదో పిక్నిక్ వచ్చినప్పుడు తింటాం కదా జాలీగా అలా కూర్చుంది అంటే చాలా సింప్లిసిటీ అంది. అసలు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను ఇలాగే ఉంటాను అనేది ఆయన చాలా బాగా నచ్చింది. ఇక్కడ సంపాదించినప్పుడు గుంటూరులో ఆస్తులు మంచిదే కదండి అయిపోగానే గుంటూరు వెళ్ళిపోతారు ఆయన ఉన్నప్పుడే చేసుకోవాలి కదా కాదనే మంచి కథ మంచి ప్యాడింగ్ అందరూ దొరికారు మంచి డైరెక్టర్ దొరికారు ఓపిక ఇటువంటి మంచి ఫీల్ గుడ్ మూవీ తీస్తున్నప్పుడు ఇప్పుడున్న టైంలో ఆడియన్స్కి ఒక అజయ్ ఘోషం లేకపోతే ఆమెని గారు భవనచంద్ర గారు చాందిని గారు వీళ్ళందరినీ పోస్టర్ చూసి టికెట్ కొనుక్కుని ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూసే పరిస్థితులు ఉన్నాయా ఎట్లా? ఇవాళ పెద్ద పెద్ద హీరోల సినిమాలే చిన్న టాక్ వస్తే మ్యాట్ నుంచి ఖాళీ అయిపోతుంది ఇవాళ ఆడియన్స్ లేక వారం రోజులు థియేటర్ బంద్ అయిన సందర్భం ఎటువంటి వస్తారని ఆ నమ్మకం ఉందా? సినిమాలో విషయం ఉందని తెలిస్తే వచ్చేస్తారు. కొంచెం ఫీల్ గుడ్ అంటే ఇది ఓటీటీ సినిమా అంటారు దాన్ని ఎలా చేస్తారు? వస్తారు ఖచ్చితంగా వస్తారు. మనం ప్రజెంట్ చేసే దాన్ని బట్టి మనం జనంలో తీసుకెళ్ళి ఇప్పుడు ఆ పిల్లడు అదే అంటాడు నేను సినిమా ఓ మంచి సినిమా తీశాను దీన్ని జనంలోకి తీసుకెళ్ళాలండి అది జనంలోకి తీసుకెళ్ళాలి దానికోసం ఏమైతే చేద్దాం అని చేద్దాం అన్నీ చేద్దాం అంటాడు. మార్నింగ్ షో కూర్చోబెట్టగలిగితే నాకు భయం లేదు ఎందుకంటే 100% కాన్ఫిడెంట్ మేము సినిమా చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా ఓడద్దాము చాలా బాగా వెళ్తుంది బయటికి వాళ్ళు ఓటీటీలో కదా చూస్తారా అని అంటే నేను ఏమనుకుంటున్నానంటే డెఫినెట్గా మాకైతే 1 వీక్ సాలిడ్ రన్ ఉంటుంది ఎందుకంటే అంత బాగా వచ్చింది సినిమా డెఫినెట్గా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూసే సినిమా అంటే యంగ్స్టర్స్ కూడా వెళ్ళి చూసే సినిమా ఇది వెరీ ఇన్స్పిరేషన్ ఈ మధ్య మీరు చూస్తే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వర్కౌట్ అవుతున్నాయి సో మాకైతే 100% కాన్ఫిడెన్స్ ఉంది థియేటర్స్ వస్తారు అని అండ్ మా క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ కానీ మేము ఎక్కడ అంటే ఎక్కడ కొంచెం డౌన్ చేద్దామని అయితే మేము తీయలేదు ప్రాపర్ థియేటర్ ఎలా ఉంటుందో మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది సౌండ్ కానీ విజువల్ కానీ ఏదన్నా కానీ. సూపర్ సార్ ఆల్ ద బెస్ట్ అండి టీమ్ మొత్తానికి ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఎందుకు థియేటర్కి వస్తారంటే ఎందుకు రారు అని కూడా చెప్తున్నారు మంచి కథ వస్తున్నారు జూన్ 14 మీ అందరూ వెళ్ళి మ్యూజిక్ షాప్ మూర్తిని చూడండి ఆయన అయితే ఎరగదీస్తారు.